సమంత నాయచేత జంట విడిపోతున్నట్టుగా చేసిన అధికారిక ప్రకటన వారి అభిమానులనే కాదు యావత్ సినీ పరిశ్రమను షాక్కి గురయేలా చేసింది ఎంతోమంది సినీ ప్రముఖులు సెలబ్రిటీలు ఈ విషయంలో వారికి మద్దతుగా నిలిచి ధైర్యం చెప్పగా ఇంకొంతమంది ఏదో ఒక సైడ్ తీసుకొని విమర్శలు గుప్పించారు అసలు సమంత నాయచేతన్య ఎందుకు విడిపోవాల్సి వచ్చింది చేతు సమంత విడాకుల నిర్ణయం వెనుక ఉన్న అంత బలమైన కారణం ఏంటంటూ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు జోసం చెప్పుకున్నారు అయితే ప్రస్తుతం ఇంకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నాచైతన్య రెండో వివాహం చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి అది చూసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోతున్నారు నా సమంతని వివాహం చేసుకోవడం కోసం అక్కినేని ఫ్యామిలీ అదేవిధంగా దగ్గుపాటి ఫ్యామిలీ ఒప్పుకోకపోయినప్పటికీ కూడా సమంత తప్ప ఎవరిని వివాహం చేసుకోనని సమంత లేకుండా ఉండలేనని అంటూ కండిషన్స్ పెట్టి మరీ సమంతని వివాహం చేసుకున్నాడు అలాంటిది నాగచైతన్య వీరికి వివాహం అవ్వగానే రెండో వివాహం చేసుకోవడం ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోతున్నారు అయితే దీనిపై ప్రస్తుతం నాగచైతన్య స్పందించారు సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్కి నేను ఏమాత్రం స్పందించనని అసలు అనుకోవట్లేదు సమంత నేను విడిపోవడం అది మా వ్యక్తిగతం అని ఎందుకు విడిపోయామని ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకో వార్త కూడా బయటికి వస్తుంది నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్త బయటికి వినిపిస్తున్నాయి ఇది చూసిన నా అభిమానులు అంతా నాకు మెసేజ్ చేస్తున్నారు ఏం ఆన్సర్ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇలాంటి రూమర్స్ ఎవరు పుట్టిస్తారు ఎక్కడ పుట్టిస్తారు నాకు అస్సలు తెలీదు అసలు నేను రెండో పెళ్ళి చేసుకోను అని ఇప్పుడు ఆ ఉద్దేశమే లేదు అంటూ తేల్చి చెప్పేశారు నా చైతన్య